ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడితే అధికార పక్షంలోకి వచ్చాక కొట్టేసుకుంటారు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం. అందులో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఆయన మీద పెట్టిన అంగళ్ళు కేసు ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి క్లోజ్ చేసేశారు. గత ఏడాది అన్నమయ్య జిల్లా అంగళ్ళులో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పెట్టిన కేసు తప్పుడుదంటూ స్వయంగా పోలీసులే కోర్టుకు నివేదిక సమర్పించారు. దీని మీద అభ్యంతరాలంటే కోర్టు ముందు హాజరై చెప్పుకోవాలని ఫిర్యాదుదారు ఉమాపతి రెడ్డికి నోటీసు ఇచ్చారు. కేసును కొట్టివేయడానికి అంగీకరించేందుకు ఆయన తిరస్కరించారు. కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. నిరుడు ఆగస్టు 4 ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘర్షణ, వీటన్నిటికీ కూడా ముందు ఒక రూట్లో ఇస్తే ఆ రూట్లో కాకుండా ఇంకొక రూట్లోకి చంద్రబాబు రావడం వల్లనే హింసాకాండ చెలరేగింది అంటూ ఆ రోజున వాహనాల దగ్ధం, ధ్వంసం, దాడులు, రాళ్ల దాడులు వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు అక్కడ రెచ్చగొట్టే ఉద్దేశపూర్వకంగా చేయడం వల్లనే జరిగిందని చెప్పేసి ఇతను కంప్లైంట్ చేశాడు. అదే సందర్భంలో బాబు ఇంతకుముందే చెప్పినటువంటి విధంగా తను పర్యటనకు వెళ్తుంటే పెద్దిరెడ్డి ఈ దాడి చేయించాడని అప్పటి నుండినే పెద్దిరెడ్డి మీద కసితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే అంగళ్ళు కేసు అయితే క్లోజ్కి రంగం సిద్ధమైంది.